నమస్తే అని కోసుకుమరి. రాబోయేటువంటి ఎలక్షన్స్ లో సినిమాలు ఓటర్లని ప్రభావితం చేస్తాయి అని గట్టిగా వైసీపీ పార్టీ నమ్ముతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇప్పుడు పోయినసారి యాత్ర సినిమా నిన్న ఆల్రెడీ వీడియో చేశాను. పోయినసారి యాత్ర సినిమా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి ఉపయోగపడింది, హిట్ అయింది కూడా సినిమా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ లేపటానికి అది చాలా ఉపయోగపడింది ఆ సినిమా ఖచ్చితంగా. ఇక్కడ ప్రధానంగా అప్పుడు లక్ష్మీ సెంటిఆర్ అనేటువంటి సినిమా తీశారు, ఆ సినిమా టీడీపీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకురావడానికి అది ఉపయోగపడింది. టోటల్గా అది మొత్తం కలిసి వైసీపీ పార్టీకి ప్లస్ అయింది. ఇప్పుడు అదే సూత్రాన్ని మళ్ళీ పాటిస్తున్నారు. ఇప్పుడు మాత్రం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది, ఖచ్చితంగా యాత్ర 2 సినిమా రాబోతుంది అనేటువంటి కోణం. దీంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉండబోతుంది. ఎలా, ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చనిపోయినటువంటి విధానం, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ, ఆయన కాంగ్రెస్ విభేదాలు, ఆ తర్వాత ఆయన సీఎం అయినటువంటి విధానం, ఇదంతా ఉంటుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు ఒక రకం చెప్పంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ లాగే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వెబ్సైట్లు కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇదే చెప్తుంది. ఇక్కడ టోటల్గా వెరసి ఇక్కడ 2 ఆర్జీవీ ఉన్నారు, యాత్ర 2 ఉంది. యాత్ర 2 అనేటువంటి సినిమా మళ్ళీ ఆ సెంటిమెంట్ లేపటానికి, రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ని అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి ఆ కాంగ్రెస్ పెట్టినటువంటి శ్రమలో లేకపోతే బాధలో అవన్నింటిని మళ్ళీ గుర్తు చేస్తూ మళ్ళీ ఆ సెంటిమెంట్ లేపేటువంటి విధంగా యాత్ర 2 పనికి వస్తుంది. ఆర్జీవీతో తీస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆయన ఏంటో ఆ తిక్కలవారు ఏంటో తెలియదు కానీ తీస్తున్నాను అనేటువంటి విధంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా వైసీపీకి వాళ్ళ దగ్గరికి పోయి కలిసి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పరిస్థితులు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈయన ఆర్జీవీ తీసేటువంటి సినిమా టీడీపీకి వ్యతిరేకంగా, అంటే టీడీపీ మీద కోపం వచ్చేలాగా ఆర్జీవీ చేస్తారు, వైసీపీ మీద ప్రేమ వచ్చేలాగా ఇప్పుడున్నటువంటి యాత్ర 2 సినిమా రాబోతుంది. మరి ఇది ఖచ్చితంగా పోయినసారి ఏ విధమైనటువంటి విధానంలో సినిమాలు జరిగాయో, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి విధానం అదంతా ప్లాన్తో చేసింది కాదు, ఇప్పుడు పక్కా ప్లాన్ తోటి అదే అమలు పరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరేమైతే చూద్దాం.